हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। एला उन्नारनि मीरंदरु? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारनेदि कामेंट सेक्शन लो कामेंट तेलियजेयंडि। इप्पुडु 3/4 हैंड्स ब्लौज नि ए विधंगा स्टिचिंग चेयालनि चूपिस्तानंडि। लाइनिंग ब्लौज नि इप्पुडु मेडकि हेमिंग वर्क चेयडं लेदु काबट्टि राइट साइड वेसि लाइनिंग नि वेनकि तिप्पेस्तुन्नानु। ई विधंगा मीरु ओकवेळ हेमिंग वर्क चेयालनुकुन्नट्लयिते मीरु लोपल वेसुकोनि चुट्टूरु कूडा याड चेसुकोनि स्टिच चेसुकोवालि। इप्पुडु ఈ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచింగ్ పాయింట్ వరకు కట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచింగ్ చేసుకోవాలి। మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి। ముందు ఇప్పుడు మన లైనింగ్ ని ఒరిజినల్ మెజర్మెంట్స్ కట్ చేసాం కాబట్టి లైనింగ్ వైపు తిప్పుకొని చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి। ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ మనం ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి లైనింగ్ తో మెజర్మెంట్ అనేది స్టిచ్ చేసుకోవాలి। మనకు ఫోల్డింగ్స్ లేకుండా సర్దుకొని స్టిచ్ చేసుకోండి ఈ విధంగా। మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి। చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి। ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి చాలామందికి డాట్స్ అనేవి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి। ఓపెన్ సైడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు। ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, అలాగే షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదా 2 times అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డాట్స్ ఎప్పుడు కూడా। ఇప్పుడు మూడవ డాట్ వేసుకోవాలి రెండింటికి మధ్యలో నుంచి చంక భాగానికి। ఈ విధంగా ట్రై చేయండి మీరు డాట్స్ అనేది మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి। నేను 4 dots బ్లౌజ్ కాబట్టి 4th dot వేస్తున్నాను। మీరు 4 dots కటింగ్ చేసినట్లయితేనే 4 dots వేసుకోండి బ్లౌజ్కి ఎప్పుడు కూడా। చూసారు కదండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి। ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 inches పొడవు ఉండేది తీసుకోవాలి। లైనింగ్ మనం పైన వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా। మనకి ఎక్స్ట్రా అనేది కింద వదిలేసుకొని పైనుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసుకొని। ఇప్పుడు క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవాలి, మనకి ఎక్స్ట్రా అనేది కట్ చేయడం లేదు ఎందుకంటే స్టిఫ్గా ఉంటుందని కింద భాగానికి ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి లోపల ఫోల్డ్ చేసాను ఈ విధంగా। ఇప్పుడు 2 equal పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి। ఇప్పుడు నేనైతే ఇన్విజిబుల్ షేప్ పట్టిని వేస్తున్నాను। ఈ విధంగా ఒక్క పొర మీదే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇన్విజిబుల్కి రైట్ సైడ్కి ఈ విధంగా చూసుకోండి। మనం చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మనకు లోపల అనేది ఖర్చు భాగాలు అలాంటివి లేకుండా నీట్గా ఉంటుంది। ఇప్పుడు కింద డాటప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి। అలాగే ఇది పైన పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి। రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి। ఇప్పుడు 2 equal స్టిచ్ చేసుకోవాలి, షేప్ పట్టిని మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు లోపల క్లాత్ అంతా కూడా బయటకు లాక్కొని ఈ విధంగా తీసుకోవాలి మనం। మనకి ఫోల్డింగ్స్ లోపలికి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఫోల్డింగ్ అయిపోయినట్లయితే మనకి బ్లౌజ్ అనేది బయటకు రాదు మనకి, కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని నీట్గా తీసుకోండి। మన షేప్ పట్టి వేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా స్లోగా తీసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి।
ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టితో మెజర్మెంట్ అనేది కింద నుంచే తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా పైకి పెట్టుకొని మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఇప్పుడు ఉక్సులు పట్టికి మిడిల్ పాయింట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అలాగే పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. లోపల ఫోల్డ్ చేసుకొని హాఫ్ వరకు మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు పైన అడ్డగా పైనుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అదే మనకి తాళ్ళు పట్టికి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అదే ఉక్సుల పట్టికి అయితే మాత్రం ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ప్రతి పార్ట్స్ కూడా సపరేట్ సపరేట్గా వీడియోస్ పెడుతున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ లేదా మనకి బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ నెక్ డిజైన్ వేశానండి. మీరు ఒకవేళ వీడియో చూడాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో అంతా ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ సైడ్కి ఫ్రంట్ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా టూ లైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా మీరు రఫ్ చేసుకోండి, కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కూడా సింపుల్గా ఈ విధంగా డిజైన్ అనేది ట్రై చేయండి. ఇప్పుడు లైనింగ్ని పైన ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని వెనక్కి తిప్పేస్తున్నాను. హ్యాండ్స్కి కూడా నేను సింపుల్గా హెమ్మింగ్ వర్క్ చేయకుండా మీకు చూపిస్తున్నాను ఎలాగనేది. ఇప్పుడు కింద హ్యాండ్స్ నుంచి మనం షోల్డర్ దగ్గర చెక్ చేసుకోండి పొడవు. అలాగే హ్యాండ్స్ కింద నుంచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి కింద మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకోండి ఈ విధంగా. మనకి చేతికుట్లు వేయలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు చుట్టూరు లైనింగ్ని యాడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఈ విధంగా. మనకి మెయిన్ ఫోల్డింగ్స్ లేకుండా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది ఒకసారి చెక్ చేయండి మీకు వీలైనట్లయితే. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు కింద లైన్ నుంచి మనం లేస్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకోండి. నేనైతే గోల్డ్ లేస్ వేస్తున్నాను, మనకి మ్యాచింగ్ అవుతుందని సన్నగా ఉండేది. సింపుల్గా మనకి హ్యాండ్ ఉండడానికి నేను హెవీ వర్క్ అయితే చేయడం లేదు, సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మనకి సన్న లేసే కాబట్టి ఒక లైన్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుందో చూసుకోండి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలామందికి రావడం లేదని అడుగుతున్నారు కదండి, ఒకసారి వీడియో అనేది ఫుల్గా చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది.
షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోవాలి. ఇప్పుడు కూడా హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు లోతు భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలి. ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. చెంక భాగం దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇది ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది, లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వచ్చేస్తుంటాయి. అవి లేకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ట్రై చేయండి బ్లౌజ్ హ్యాండ్స్ని జాయిన్ చేసినప్పుడు. ఈ విధంగా మనం టూ లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి జాయిన్ చేసినప్పుడు. ఈ విధంగా మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఆ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్కి వచ్చినట్లయితేనే మనకి బ్లౌజ్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా టూ లైన్స్ వేసుకోండి జాయిన్ చేసినప్పుడు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనకి మార్కింగ్ అనేది ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర లోతు అనేది ఉంటుంది కాబట్టి లోతు దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ మెయిన్ క్లాత్కి. షేప్ పట్టి దగ్గర ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ మార్కింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మనకు ఫోల్డింగ్స్ లేకుండా కింద ఈక్వల్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర దగ్గరలో పాదం వెడల్పులో ఇంకొక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడవ లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మనం త్రీ లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి, కట్ చేసుకోండి సైడ్ జాయిన్ చేసినప్పుడు. మనకి నీట్గా ఉంటుంది. చివరి లైన్ నుంచి కూడా ఒక లైన్ వీలైతే స్టిచ్ చేసుకోండి మీరు. ఇప్పుడు రెండు వైపు కూడా హ్యాండ్స్ అనేది అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. లూజ్ అనేది చూసుకోండి నడుం భాగం దగ్గర నుంచి పైకి హ్యాండ్ వర్క్ కూడా. ఇప్పుడు లూజ్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా లూజ్ అనేది చూసుకొని మనం మార్క్ చేసుకోండి. మనకి చంక భాగం దగ్గర లోతు దగ్గర మార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా. అలాగే మనకి ఇది తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి, మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు. కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా మనం త్రీ లైన్స్ వేసుకోవాలి.
కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏదైనా ట్రై చేయండి, లేదా పిన్స్ అయినా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంకా షోల్డర్స్ అవి జారిపోకుండా ఉంటాయి, అవి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు, లేదా డాట్స్ అయినా సరే సైడ్ జాయింట్స్ కూడా చాలా నీట్గా ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. క్రాస్ లైన్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి బ్లౌజ్ చాలా నీట్గా ఉంది, మీకు లూజ్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను. మీకు మన కటింగ్లోనే అన్నీ మార్చేసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.